తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో టీడీపీ నాయకులు బండారు సత్యానందం, రెడ్డి సుబ్రహ్మణ్యం, రెడ్డి అనంతకుమారి, గంటి హరీష్ మాధురి, ఐతాబత్తుల ఆనందరావు రోడ్ల అద్వాన స్థితిపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ రావులపాలెం నుండి అమలాపురం వెళ్లే రోడ్డు కోనసీమ కేంద్రానికి వెన్నెముక లాంటిదని, ఐదు నియోజకవర్గాల ప్రజలకు ముఖ్యమైన రహదారిని నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రయాణం చేయలేక ప్రజలు నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఎన్నిసార్లు రోడ్లపై అధికారులకు నాయకులకు విన్నవించినా ఎప్పటికీ కనీసం మరమ్మతులు చేయకుండా అశ్రద్ధ వహిస్తున్నారని బాపయ్యారు. ఇలాంటి ప్రజాప్రతినిధులను మనం ఎన్నుకోవటం దురదృష్టకరమని, ఇకనైనా మార్పు తెచ్చుకొని వెంటనే రోడ్లను బాగు చేయాలని, లేని పక్షంలో నిరసన కార్యక్రమం ఉధృతం చేస్తామని తెలియజేశారు. మరి సత్యానందరావు గారు, అనంత కుమార్ గారు కూడా మాట్లాడటం జరిగింది. ఎవరు మాట్లాడినా వాస్తవాలే. ఈనాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను సూటిగా అడుగుతున్నా, మీరు బడ్జెట్లో మూడు బడ్జెట్లో కేటాయింపులు చూపించారు. 28,182 కోట్లు రోడ్లకి కేటాయించామని, ప్రతి లీటర్ డీజిల్ కి 39 రూపాయల, మరి 36.90 రూపాయలు మరి చెస్ వసూలు చేస్తున్నారు. మరలా అదనంగా చెస్ 1 రూపాయి వసూలు చేస్తున్నారు. అంటే కోట్లాది రూపాయలు మరి ప్రజల వద్ద నుంచి దోచుకుంటున్నారు. కానీ ఇవన్నీ లెక్క వేస్తే 28,182 కోట్లకి అదనంగా మరి లీటర్ పెట్రోల్ మీద ఒక్కొక్క లీటర్ కి 36.98 రూపాయలు, ఈ సెస్ 1 రూపాయి కలిపితే సుమారు 40 రూపాయలు ఇది వస్తుంది. కానీ మీరు ఒక్క రోడ్డు కూడా వేయనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని సూటిగానే ప్రశ్నిస్తూ ఉన్నాను. కోనసీమ ముఖద్వారం అయినటువంటి రావులపాలెం, అమలాపురం వయా కొత్తపేట రోడ్డు ఈ ప్రజాప్రతినిధులకు కనపడుతుందా? లేకపోతే కళ్ళు మూసుకుంటున్నారా, నటిస్తున్నారా, నిద్రపోతున్నారా అని సూటిగా నేను అడుగుతూ ఉన్నాను. కాబట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవాలు, ఈ వాస్తవాలు ఇప్పటికైనా గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారు వసూలు మీదే దృష్టి పెట్టకుండా, అవి ఖర్చు పెట్టి రోడ్లు వేయడం మీద కూడా దృష్టి సడలించి వెంటనే అమలాపురం రావులపాలెం వయా కొత్తపేట రోడ్డుకు నిధులు కేటాయించి టెండర్లు పిలిచి దీన్ని చేయాలి. పార్లమెంట్ కేంద్రానికి, 15 లక్షల ప్రజానీకానికి, 5 నియోజకవర్గాలకి ముఖ్యమైన రహదారి. ఈ 2.5 సంవత్సరాల్లో ఈ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోడ్డును నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ రోడ్డు శిథిలమై ప్రజలు రోడ్డు మీద ప్రయాణించలేక నరకాన్ని చూస్తూ ఉన్నారు. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయినా ఇక్కడ వైకాపా ప్రజాప్రతినిధులకు కనీసం చేమ కుట్టినట్టు లేదు. దొన్నపోతు మీద వర్షం పడినట్టుగా ఉంది. గత సంవత్సరం కాలంలో తెలుగుదేశం పార్టీ తరపున 5 సార్లు ధర్నాలు నిరసనలు చేశాం. ఇదే రోడ్డు మీద వరినట్లేసాం, ఇదే రోడ్డు మీద పడవలేసి చూపించాం, అనేక కార్యక్రమాలు చేసిన కనీసం గోతులు కూడా కప్పెట్టలేనటువంటి ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్న మంత్రి గారు అమలాపురం విశ్వరూపు గారు, ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యురాలు అనురాధ గారు, ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారు, కనీసం గోతులు కూడా కప్పెట్టలేనటువంటి అసమర్థ చేత కాని ప్రజాప్రతినిధులు మన ప్రాంతంలో ఉండడం దురదృష్టం. ప్రజల కష్టాలు వారు పట్టట్లేదు. ఆటో వాళ్ళు కానీ, లేదా గర్భిణీ స్త్రీలు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ, అందరూ అనేక అగచాట్లు పడుతూ ఉన్నారు. రోడ్డు మీద ప్రయాణం చేయాలంటేనే భయపడిపోతూ ఉన్నారు. మరి ఈ యొక్క ప్రజాప్రతినిధులు అడుగుతూ ఉన్నాం, ఎందుకు మీరు రోడ్లు కనీసం గోతులు కూడా కప్పెట్టలేకపోతున్నారు? ఇలాంటి అసమర్థ చేత కాని మీరు మీ మంత్రి పదవికి, మీ పార్లమెంట్ సభ్యుడి పదవికి, మీ శాసనసభ్యుడి పదవికి, స్థానిక శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను.